नमस्कार प्रेक्षक शुभोदय मुझे प्रेक्षक होली पर्वदिन शुभाकांक्षलु फाल्गुण मासंलो शुक्लपक्षंलो वच्चे पौर्णमी तिथिनी होली पर्वदिनंगा जरुपुकोवडं अनादिगा वस्तुन्न संप्रदायं होली संदर्भंगा कोन्नि प्रत्येकमैन विधि विधानालु पाटिंचिनट्लयिते सकल शुभालनु सिद्धिंपजेसुकोवच्चु। होली रोजु उदयं पूट चेसे श्री महालक्ष्मीदेवी आराधन అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది। ఉదయం పూట శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కనకధార స్తోత్రం శ్రీ సూక్తం వీటిని పారాయణ చేయడం ద్వారా లేదా శ్రవణం చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు। అలాగే హోలీ రోజు శ్రీకృష్ణ పరమాత్మకి డోలోత్సవాన్ని నిర్వహించాలి। డోలి అంటే ఉయ్యాల అని అర్థం। కృష్ణుడి విగ్రహాన్ని గాని చిత్రపటాన్ని గాని ఊయలలో ఉంచి ఊయల సేవ చేయడం ద్వారా శ్రీకృష్ణుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది। అలాగే గృహంలో శ్రీకృష్ణ పరమాత్మని నీలం రంగు పుష్పాలతో పూజించడం కృష్ణుడి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రీకృష్ణుడి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే హోలీ సందర్భంగా ఈ రోజు శివుణ్ణి ఆరాధన చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। ప్రధానంగా ఈ రోజు ఈశ్వరుణ్ణి తుమ్మి పూలతో పూజించి చిమ్మిలి నైవేద్యం సమర్పించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు। అలాగే శివ స్తోత్రాలు ఉన్నటువంటి పుస్తకాలు గాని విభూతి పండు గాని ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। హోలీ సందర్భంగా అయ్యప్ప స్వామిని పూజిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। పంబల రాజుకు అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చిన రోజు కాబట్టి ఈ రోజు దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లి ఆలయంలో దీపాన్ని వెలిగించడం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం ద్వారా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। అలాగే ఈ రోజు సాయంకాలం పూట ఇంటి ముందు భాగంలో ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి। ప్రధానంగా సాయంకాలం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు భాగంలో ఎండిపోయినటువంటి కర్రలు ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వీటన్నిటిని కుప్పలాగా పోసి మంటలు ఏర్పాటు చేయాలి। కృతయుగంలో రఘు మహారాజు కాలంలో చిన్న పిల్లలకు పీడను కలిగింపజేసేటటువంటి డుండి అనే పేరు కలిగిన రాక్షసి ఈ హోలీ రోజు మరణించిందంటానికి సంకేతంగా ఇలా మంటలు వేయటం అనేటటువంటి ఆచారం వచ్చింది। అలాగే చిన్న పిల్లలకు సంభవించేటటువంటి దృష్టి దోషాలు చిన్న పిల్లలకు సంభవించేటటువంటి అనారోగ్య సమస్యలు వీటన్నిటిని అధిగమించడానికి ఆ మంటల ముందు హోళిక అనే పేరు కలిగిన ఒక ప్రత్యేకమైన శక్తిని స్మరించుకోవాలని అలా స్మరించుకుంటూ మంటల చుట్టూ ప్రదక్షిణలు చేయాలని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది। ఇంటి యజమాని పిల్లలతో పాటుగా ఆ మంటల ముందు నుంచొని ఒక ప్రత్యేకమైన సంకల్పం చెప్పుకోవాలి। ఆ సంకల్పం ఏంటంటే సకుటుంబస్య మమ డుండి రాక్షసి పీడా పరిహారార్థం తత్ప్రీత్యర్థం చ హోళిక పూజానమహం కరిష్యే అంటూ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ మంటల చుట్టూ మూడు సార్లు పిల్లలతో పాటుగా ప్రదక్షిణలు చేయాలి। ఓం హోళికాయై నమః అని స్మరించుకోవాలి। ఆ తర్వాత ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదని పిల్లల నుదుటన బొట్టులాగా ధరింపజేయాలి। ఇలా చేయటం ద్వారా చిన్న పిల్లలకు ఉండేటటువంటి దృష్టి దోషము అనారోగ్య సమస్యలు వీటన్నిటి తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే హోలీ పర్వదినం సందర్భంగా రంగులు కలిపినటువంటి నీళ్లు ఒకరి మీద ఒకరు చల్లుకోవాలి। ఎందుకంటే రాధాకృష్ణులు ఒకరి మీద ఒకరు రంగులు కలిపిన నీళ్లు చల్లుకున్న రోజు కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా రాధాకృష్ణుల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు। ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి। హోళీ పర్వదినం సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి। రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి 32 స్వరూపాలలో ఏకదంత గణపతి క్షిప్రప్రసాద గణపతి వరగణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం। నమస్కారం। నందకిశోరా నవనీత చోరా నాద విహారా శ్రీధరా।
కురు కర్మైవ తస్మాత్వం పూర్వైహి పూర్వతరం కృతం. ఇంత చక్కగా స్పష్టంగా భగవానుడు బోధించాడు. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని అవతార ప్రకరణం అని విభాగం చేశారు. విషయం అర్థం చేసుకోవడానికి విభాగాలు. అవతార ప్రకరణం, భగవంతుడు తన అవతార స్వరూపాన్ని చెప్తూ, నేను అవతరించి నీవలనే కనబడుతున్నప్పటికీ నా ఈశ్వర స్థితి నుంచి నేను ఎప్పుడు చ్యుతం కాను, అందుకే నేను సృష్టి చేస్తూ జీవుల్ని సృష్టించేటప్పుడు ఎలా అంటకుండానే అన్ని చేస్తాను, అవతరించినప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటాను, అవతార పురుషుడు నేను అలాగే చేస్తాను. సిద్ధపురుషులు నా తర్వాత స్థాయి వాళ్ళు, సిద్ధపురుషులు వాళ్ళు అలాగే చేస్తారు. అంతకంటే క్రింది స్థాయి వాళ్ళు అర్పణ బుద్ధితో అనాసక్తిగా చేసేవాళ్ళు, అంతకంటే క్రింది స్థాయి వాళ్ళు ఆసక్తితో పరాకాంక్షతో చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినది. ఈ ఆసక్తి పరాకాంక్ష ఉన్నంతసేపు బంధిస్తుంది. అది బంధనం కాకుండా ఉండాలంటే ఆసక్తి పరాకాంక్ష వదిలే, ఈ వదిలేయాలంటే ఏదో పట్టు కావాలంటే నన్ను పట్టుకో, అలా క్రమంగా తెస్తున్నాడు ఈయన భగవాను ఇక్కడ. కానీ ఏదైనప్పటికీ కూడా ప్రతి మానవుడు పూర్వైహి పూర్వతరం కృతం అయినటువంటి సనాతనమైన మార్గాన్ని అనుసరించాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. నీ పూర్వీకులు అదే చేశారయ్యా. ఆత్మజ్ఞానం లేని వారైతే కొందరు ఫలాకాంక్ష కోసం, అయ్యో ఆత్మజ్ఞానం కావాలనుకునే వారైతే చిత్తశుద్ధ్యర్థం, ఆత్మజ్ఞానం పొందిన వారైతే లోకసంగ్రహార్థం, ఇది చేశారు తెలుసుకో అని చెప్తూ ఇక్కడ నుంచి చెప్పబోయే మాటలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇప్పటివరకు అవతారము ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది పట్టు చిక్కింది. జ్ఞానయోగం అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ. కర్మయోగంలో ఖచ్చితంగా కర్మయోగం ఎలా అవుతుందో చెప్పేశాడు. మనందరం కర్మలో ఉన్నాం కనుక కర్మయోగులం కావాలనుకోవడం పై స్టెప్పే కనుక అర్థమవుతుంది. కర్మయోగం వల్ల కలిగిన జ్ఞానం ఏదో, ఆ జ్ఞాని ఎలా ఉంటాడో చెప్పదలుచుకున్నాడు ఆయన ఇక్కడ. అది ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాడు. జ్ఞాని ఎలాగుంటాడో ఎవరికి చెప్పదలుచుకున్నాడు? కర్మలో ఉన్నవాడికి చెప్పదలుచుకున్నాడు. ఆ కర్మలో ఉన్నవాడు కర్మలో ఉన్న జ్ఞానిని కూడా చూశాడు. నేను ఎలాగైతే కర్మనాచరిస్తున్నానో జ్ఞాని కూడా అలాగే కర్మనాచరిస్తాడు కదా, కనుక నేను ఆయన ఒకే స్థితి అంటే కాదు. ఆ బైఫర్కేషన్ చెప్పాలి ఇక్కడ. అది చెప్పడానికి ఏం చేశాడంటే, జ్ఞాని నువ్వు, మీ ఇద్దరు కర్మ ఒక్కలాంటిది కాదని తెలియడం కోసం జ్ఞాని కంటే పైనున్న జ్ఞానస్వరూపుణ్ణి నేను కూడా నీలాగే కర్మాచరిస్తున్నట్టు కనబడుతున్నానుగా, కానీ నేనే అంటను, వాడు అంటాడు, అంటి చేస్తావు నువ్వు, అంటకుండా చేస్తాడు వాడు, అంతకంటే అంటకుండా చేస్తాను నేను, ఇది చెప్పదలుచుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు మన స్థితి ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞానస్థితి గనక అంటకుండా చేయడం అంటే ఏమిటో నేర్పగలగాలండి ఇక్కడ. ఎందుకంటే కర్మ యోగం కావాలి, అది జ్ఞానంలోకి పర్యవేశించాలి గనక. మాటిమాటికి కర్మను చేయని చెప్తూనే జ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, ప్రయాణం చెప్తూనే గమ్యాన్ని చెప్పాలి ఇక్కడ, సాధనకు చెప్తూనే సిద్ధి యొక్క స్వరూపాన్ని చెప్పాలి, ఆ స్వరూపానికి అనుగుణంగా సాధన ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు స్వరూపాన్ని ఇక్కడ? హైదరాబాద్కు బయలుదేరో, కారు బయలుదేరిన నుంచి హైదరాబాద్ కాదు, కానీ హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకుంటూనే కారు వెళ్ళాలి. లక్ష్య శుద్ధి ఉండాలి ఇక్కడ. అలాగే జ్ఞానం అనే లక్ష్యాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకుంటేనే కర్మను అటువైపు నడుపుతావు. జ్ఞానం లక్ష్యమైనప్పుడు, కర్మలో నువ్వు వెళుతున్నప్పుడు అప్పుడప్పుడు లోకంలో ఉన్న భ్రమలు అటు ఇటు లాగితే వెంటనే సవరించుకోవాలండి ఇక్కడ. ఈ జన్మ దొరికింది, మళ్ళీ ఇలాంటి దొరుకుతుందని లేదు, కానీ ఇప్పుడే నేను పరమాత్మను తెలుసుకుంటాను, మళ్ళీ ఇలాంటిది వస్తుందని గ్యారంటీ లేదు. అందుకే జన్మ పొంది కూడా జ్ఞానం పొందకపోతే వాడు మహతి వినష్టిహి, అది గ్రేట్ లాస్ అని చెప్పాడండి ఇక్కడ. మళ్ళా లాస్లో ఉండిపోతామండి, తర్వాత జన్మలు చూసుకుందామని అనుకోవడం ఎందుకు, ఇప్పుడే సాధన చేద్దాం. అందుకు భగవానుడు ఏంటంటే చెప్తాడు, కొంతమంది ఉంటారు వెంటనే అందుకుందామని, వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వాలండి ఇక్కడ. అర్జునుడు ఎలాంటి శ్రోత వాడికి దగ్గర చెప్తున్నాడు. అర్జునుడి దృష్టి కృష్ణుడి మీదే, పరమాత్మ మీదే. పైగా అక్కడ అనేకం ఆయన సైన్యం ఉంటే ఏకం అయిన కృష్ణుడిని ఎంచుకున్నాడు, అందుకు అది ఒక్కటి చాలా అర్హత. ఆ కృష్ణుడిని నన్ను నడపవ్యా అన్నాడు, నా రథాన్ని తోలవయ్యా అనడంలో నా బతుకును తోలవయ్యా అని అర్థం ఇక్కడ. అందుకే కృష్ణుడిని దగ్గర పెట్టుకున్నాక ఎవరికీ కలిగిన విషాదం కలిగింది అర్జునుడికి. ఏ అక్కడ అంతమంది యోద్ధలు ఉన్నారు, ఎవరికైనా అయ్యో మన వాళ్ళందరినీ చంపేస్తానా అనుకున్నారా, అందరూ రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ బోధ అవసరం లేకుండానే సిద్ధంగా ఉన్నారు కదా, జ్ఞానులా కారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక్కడికి విషాదం కలిగింది, కృష్ణుడి దగ్గరున్నాడు కనుక విషాదం కలిగింది. కృష్ణుడి దగ్గరున్నాడు కనుక విషాదం తాగిపోకుండా వివేకంగా మారింది, విచారంగా మారింది. విషాదాన్ని విచారంగా మార్చినవాడు కృష్ణుడు, విచారానికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు కృష్ణుడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే భగవంతుని బతుకు నడపమని ఆశ్రయిస్తే నీకు విషాదం కలిగితే విషాదంతో కుంగిపోనివ్వకుండా వివేకంగా మార్చుతాడు, విచారంగా పరిణతి చెందిస్తాడు, జ్ఞానంగా సిద్ధినిస్తాడు, తెలుసుకోండి. ఆ జగద్గురు ఎంత చక్కగా చెప్తున్నాడు, కిం కర్మ కిమ అకర్మేతి కవయోప్యత్ర మోహితాహ. ఇక్కడ వచ్చే మూడు శ్లోకాలు పదునైన శ్లోకాలండి ఇక్కడ. ఎందుకంటే జ్ఞానం అంటే అంత తేలిక, నాకు అర్థమయ్యేది జ్ఞానం అనుకోవద్దు, నేనెక్కేది ఎవరెస్ట్ అనుకోవద్దు, నేను ఎక్కగలిగిన కొండే హయ్యెస్ట్ అనుకోకూడదు, హయ్యెస్ట్ కొండ నువ్వు ఎక్కలేవని తెలుసుకో. కానీ ఎక్కేవాళ్ళు ఉంటారు, కాళ్ళ పిక్కల సత్తు ఉన్నటువంటి వాళ్ళు,
నీకు సత్తువ తెచ్చుకునేనే ఎక్కు ఎక్కాలనుకుంటే, లేదా నువ్వు ఎక్కిన కొండలే ఎవరెస్టును మాత్రం దబాయించుకో. అందుకే ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలండి. పిక్కల సత్తువులాగా బుద్ధి సత్తువ ఉండాలి దీనికి, సామాన్యం కాదు ఇక్కడ. అందుకు భగవానుడు చాలా పదునైన మాటలు చెప్తున్నాడు ఇక్కడ. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవిక్షామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, జాగ్రత్తగా వింటే మాత్రం మధురంగా ఉంటుందండి, కావాల్సింది ఒక్కటే. ఏకాగ్రంగా వింటే అంత మధురంగా ఉంటుంది. ఇక్కడ కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అనే విషయంపై కవులు కూడా మోహితులవుతారయ్యా అన్నారు ఇక్కడ. మోహితులు అంటే తెలుసుకోలేరు అని అర్థం. స్వస్తి. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు చైత్ర శుద్ధ పూర్ణిమ, చాలా పరమ పవిత్రవంతమైనటువంటి సుదినంగా భావిస్తారు. ఈ రోజున ఎవరైతే చిత్రగుప్తుని ఆరాధన చేస్తారో, చిత్రగుప్తుని యొక్క వ్రతాన్ని ఆచరించిన వారికి ఆయుష్ పెంపొందుతుంది అని శాస్త్రం. అంతేకాకుండా మంగళవారం మంగళగౌరీదేవితో పాటుగా ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యవంతమైనటువంటి సుదినంగా కూడాను చెప్తాం. ఆంజనేయసుతుడైనటువంటి ఆంజనేయ స్వామివారిని వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడంతో పాటుగా హనుమంతుని యొక్క దివ్య లీలామృత తత్వాన్ని కూడాను సుందరకాండ పారాయణ ఇత్యాదులు గనక ఈరోజు గనక పఠించినట్లయితే ఆ ఇంట ఐశ్వర్య సిద్ధితో పాటు అనేక రుగ్మతల నుంచి బయల్పడటానికి ఆంజనేయ స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఈ రోజున మన్య సూక్త పారాయణ అనేటువంటిది గనక అలోమ విలోమ పాతంలో గనక చేసినట్లయితే, అంటే కింద నుంచి పైకి పైనుంచి కిందకి చదువుతారు మంత్రాలు, అలా చదువుతూ ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేస్తారు 11 సార్లు. ఈ విధంగా 11 సార్లు మన్య సూక్త పారాయణ గనక చేసినట్లయితే అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈరోజు హోలీ పండుగ, ఈటీవీ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ అనేటువంటిది హోళిక అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి సుదినం. హిరణ్యకశిపుని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు, ఆయన విష్ణుభక్తుడు, అనునిత్యం కూడాను విష్ణునామ సంకీర్తనం చేస్తూ తండ్రికి ఇష్టం లేనటువంటి ఆ విధి విధానాన్ని చూచి తండ్రి పిలిచి, నీవు ఎటువంటి పరిస్థితుల్లోనూ విష్ణునామం చేయటానికి వీల్లేదు అని చెప్పినప్పటికీ కూడాను విష్ణునామమే చేస్తూ తాను తండ్రికి తగినటువంటి తనయుడుగా కాక విష్ణుదేవుని భక్తునిగా కీర్తింపబడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్య కశిపుని యొక్క చెల్లెలు హోళిక అని చెప్పేసి ఉంది. ఆమె ఈ ప్రహ్లాదుని భయపెట్టడానికి ఆమె ఒడిలో కూర్చోబెట్టుకొని మంటలతో ఆమె ఒక విధమైనటువంటి పరీక్షను చేయటం జరిగింది. అటువంటి సమయంలో హరినామ సంకీర్తనం చేస్తూ ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. హోళిక అనేటువంటి ఈ రాక్షసి మాత్రం అగ్నికి ఆహుతయిపోయింది. అప్పటి నుంచి రాక్షసి సంహారం జరిగినటువంటి పుణ్యదినంగా, అందరికీ మేలు కలిగేటువంటి విధి విధానంగా హోలీ పండుగ అనేటువంటిది శాస్త్రసమ్మతంగా మనం నేటికీ కూడా ఆచరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా
వివిధ రకాలైనటువంటి రంగులతో కూడినటువంటి నీటిని ఒకరిపై మరొకరు చల్లుకుంటూ హోలీ హోలీ అంటూ హోలీ పండుగ జరుపుకునేటువంటి సనాతన సంప్రదాయం కూడా ఉంది. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రీయం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృణ్ణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:20 తిథి పూర్ణిమ సాయంకాలం 6:07 వరకు నక్షత్రం పుబ్బ రాత్రి 2:20 వరకు వర్జం ఉదయం 8:48 నుంచి 10:34 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:42 వరకు మరల రాత్రి 11:13 నుంచి 12:02 వరకు అమృతకాలం రాత్రి 7:19 నుంచి 9:05 వరకు రాహుకాలం మంగళవారం కావటం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:00. నేటి విశేషం మదన పూర్ణిమ. మన్మథుని యొక్క పూజ చేస్తారు. తర్వాత డోలోత్సవం అంటే ఊయలలో ఉండే గోవిందుణ్ణి దర్శించుకోవడం ద్వారా మోక్షప్రాప్తి. అలాగే పూర్ణిమ హోమం పూర్ణిమ పూజ చేస్తారు. బ్రహ్మసావరణిక మన్వాది. మన్వాది ప్రయుక్తంగా పితృదేవతారాధన చేయడం ద్వారా పెద్దలు అనుగ్రహించి మన పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారు. కొన్ని పంచాంగాల్లో హోలీ. ఈటీవీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. ఈ హోళిక అనేటువంటి ఆమె ప్రహ్లాదుని యొక్క మేనత్త. ఆమెకున్న వరం ఏమిటంటే తాను ఎవరినైతే పట్టుకుంటుందో వారు దహనమైపోతారు. హిరణ్యకశిపుడు ఆమెను పిలిచి ప్రహ్లాదుని ఎత్తుకోమన్నాడు. ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఆమె దహనమైపోయింది. అంటే అక్కడ భక్తుని జోలికి వెళ్ళకూడదు అనేది తాత్పర్యం అన్నమాట. ఆ ప్రకారంగా చేసినటువంటి వారు వీళ్ళే నష్టపోతారు అని. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడానికి మంచిది. రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా అప్పులు తీరుతాయి. వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేసుకుని అంగారకుడిని పూజ చేసుకోవడం ద్వారా శరీరంలో ఉండేటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి. మంగళవారం కాబట్టి హనుమంతుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా, హనుమాన్ చాలీస పారాయణ చేయడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ ఓడిపోతాడు, మంచివాడు ముందు కష్టపడతాడు కానీ ఓడిపోడు. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివారాధన చేసేవారే అసలైన శివభక్తులు. సర్వం ఈశ్వరమయం జగత్. ఈ జగత్తంతా శివమయమే. ఈ ఉదాత్తమైన భావనలకు సాకార రూపమే ఈ కోటిలింగేశ్వర క్షేత్రం. కోటిలింగాల సమ్మేళనంగా ఈశ్వరుడు ఈ క్షేత్రంలో ప్రకటితమవుతున్నాడు. 1980 అక్టోబర్ 10వ తేదీన ఈ క్షేత్రంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తరువాత 3 దశాబ్దాలకు పైబడిన కాలంలో 15 ఎకరాల సువిశాల లోగిలిలో
తొంభై లక్షల శివలింగాలు ప్రతిష్ఠితమయ్యాయి. ఈ మహాదేవుని మహాసన్నిధిని శివభక్తుడైన స్వామి సాంబశివమూర్తి నిర్మింపచేశారు. చూపు మరల్చుకోలేనంత, ఎంత చూసినా తనివి తీరనంత అద్భుత శివధామంగా ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన ఆలయ వాస్తుకళతో విలసిల్లుతోంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ తరహా శైవక్షేత్రం మరెక్కడా లేదు. అణుమాది గుణోపేతం అస్పృష్ట పురుషాంతరం శబ్దమీశ్వర ఇత్యుచ్చై సార్ధచంద్రం బిభర్తయః. అణుమాది గుణాలతో కూడిన సకలలోక పురుషేశ్వరుడైన శివుడు ఈశ్వర శబ్దంతో ప్రకాశిస్తున్నాడు. బిందునాదాత్మకమైన శివుణ్ణి లింగరూపంలో ఆరాధించిన వారిని ఈశ్వరుడు తన వలనే ఐశ్వర్యవంతులుగా చేస్తాడని స్కాందపురాణం తెలియజేస్తోంది. ఈశ్వరుడంటే ఐశ్వర్యకారకుడు. విశ్వనాథుని విశ్వఖేళనానికి ప్రతీకగా, విశ్వరూప సందర్శనకు సూచికగా ఈ లోగిలిని సంభావించవచ్చు. కోటిలింగాల నడుమ అంబరాన్ని తాకుతున్నదా అని విభ్రాంతి కలిగించే రీతిలో మహాలింగం భక్తులను ఆకట్టుకుంటోంది. 108 అడుగుల ఎత్తున్న ఈ శివలింగానికి అభిముఖంగా 35 అడుగుల ఎత్తైన మహానందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఒక్కడుగు నుంచి 3 అడుగుల ఎత్తున్న శివలింగాలు, లక్షలాది లింగాలు ఇక్కడ కొలువుదీరి ముచ్చటగొలుపుతాయి. ఏకకాలంలో ఇన్ని శివలింగాలను దర్శించడం భక్తులకు మరువలేని అనుభూతిని కలిగిస్తుంది. కమ్మసంద్రంలోని కోటిలింగేశ్వర సన్నిధానంలో శివలింగాన్ని భక్తులు ప్రతిష్టాపన చేయడం ద్వారా ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి కోటిలింగ రూపాలకు స్వయంగా వారి గోత్రనామాల పేరిట పూజాదికాలను నిర్వహిస్తారు. కోటిలింగేశ్వర క్షేత్రంలో శివార్చన, శివాభిషేకం చేసిన వారికి ఈశ్వరానుగ్రహం సిద్ధిస్తుందని క్షేత్ర ఫలసిద్ధిగా చెబుతారు. 11 ఉపాలయాల సమ్మిశ్రితంగా ఉన్న ఈ అనుబంధ ఆలయాల్ని దర్శించుకుని భక్తులు పూర్ణయాత్ర ఫలాన్ని అందుకుంటారు. శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ. పరమేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు. ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా ప్రదక్షిణము అన్నదాన్ని వేరుగా వాడరు. ప్రదక్షిణ నమస్కారాలు అంటారు. ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది? నమస్కారంతో పూర్తవుతుంది. ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యము, రెండు వేరు చేయడం కుదరదు.
క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటన చేయడంలో ప్రదక్షిణం కూడా నమస్కారమునందు అంతర్భాగమైపోతుంది. అసలు ప్రదక్షిణము అన్న మాట ఎందులోంచి ఉద్భవించింది, ఏ భావనలోంచి పుట్టింది అంటే దక్షిణ అంటే కుడి భాగం. మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు, అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు, గుర్తు. నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చింది అనుకోండి, పరమ ప్రధానమైన వస్తువు, గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి. అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి, ఎడం చేతి పక్కన పెట్టుకుంటారు. ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి, దాన్ని ఎడం చేతి వైపు పెట్టకూడదు, దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి. అంటే అది పూజనీయమైనది. అందుకే పూజ చేసేటప్పుడు భగవన్మూర్తులు ఎప్పుడు ఎదురుగుండా ఉండవు. అసలు పూజయందు కానీ దర్శనమునందు కానీ, దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కానీ అభిముఖ పూజ ఉండదు. భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు అంటే ఒక్కటే కారణం, ఈశ్వరుడు పరమతేజోమూర్తి, ఆయన యొక్క స్వరూపమే తేజస్సు, కాంతి. దానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఎదుటివారి కాంతిని లాక్కుంటుంది. ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణిస్తుంది. అందుకని అభిముఖ పూజ లేదు. అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు, క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది. అందుకని ఈశ్వరుణ్ణి కుడి చేతి వైపు ఉంచుకుని తాను కూర్చోవాలి. ఈశ్వరుడు కుడివైపునుంటే తానెటు కూర్చోవాలి? తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి. తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి. అప్పుడు పువ్వు పడేటప్పుడు కుడి చేతిని కదిపితే పడుతుంది. ఇలా కుడి చేతి వైపు పళ్ళెంలోంచి పువ్వులు ఇలా అంటున్నారనుకోండి, ఆ పువ్వులు ఈశ్వర మంటపం వైపుకు పడుతుంటాయి, ఈశ్వర పాదముల మీద పడతాయి. ఆయన కుడివైపు ఉంటాడు, మనం తూర్పుని చూస్తూ ఉంటాం. పూజా పరికరములు కుడి చేతి వైపు ఉంటాయి. అసలు ఎడంచేత్తో అందుకోవలసిన అవసరం, ఎడంచేత్తో ముట్టుకోవలసిన అవసరం ఇక ఉండదు. పూజలు ఒక్క కుడి చేత్తోనే చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా బరువైనదైతే కుడి చేతితో పట్టుకుని ఎడంచేతి యొక్క బలాన్ని కలుపుతారు. తప్ప కుడి చేతితో మాత్రమే ఉపయోగించడానికి కారణం, అవతల ఎవరిని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పరమ గౌరవనీయుడు, మన జీవితానికి అంతటికీ కూడా ఆయనే ధ్యేయమైన వాడు అని చెప్పడం కోసమని కుడివైపు కుంచుతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నాకు ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకుల సహదేవులు కానీ ద్రౌపది కన్నా ప్రియమైన వారు కాదు. ద్రౌపదినే చాలా ప్రియమైంది. అలాంటి ద్రౌపది కౌరవ సభలో నిస్సహాయకంగా నిలబడినప్పుడు పొందిన దుఃఖమే గొప్పది. నేను కష్టాల ద్వారా పొందిన దుఃఖం కంటే ఆనాడు పొందిన దుఃఖమే ఎక్కువ. ఆ దుర్యోధనుడు క్రోధానికి లోభానికి లొంగిపోయాడు. ఆ దుర్యోధనుడు ఋతుమతి అయినది, ఏకవస్త్ర అయి ఉన్నది అయినటువంటి ద్రౌపదిని సభకు రప్పించాడు, అత్తమామల సన్నిధిలో నిలబెట్టాడు. అప్పుడు కౌరవులు అందరూ ఆమెను చూశారు. అక్కడే ధృతరాష్ట్రుడు, బాహ్లిక మహారాజు, కృపుడు, ఇతర కౌరవులు కూడా ఉన్నారు. వారు దుఃఖిస్తూ ఉన్నారు. ఆ సభలోని వారందరిలోనూ నేను విదురుణ్ణి మాత్రమే గౌరవిస్తున్నాను. ఎందుకంటే వృత్తే నహి భవత్యార్యః న ధనేన న విద్యయా. వ్యక్తి నడవడికతోనే గొప్ప వ్యక్తి అవుతాడు. అవును కదా, ఎవరైనా కానీ నడవడికతో గొప్పవాడవుతాడు. అంతేగాని డబ్బు వల్లనో చదువు వల్లనో గొప్పవాడు కాడు అనేది తెలుస్తుంది. కృష్ణ మహాత్ముడు
గొప్ప బుద్ధి కలవాడైనటువంటి ఆ విదురుడికి శీలమే ఆభరణమై ఉంది. అది లోకానికి అంతటికీ తెలుసు అంది. గోవిందుడు తన వద్దకు వచ్చినందుకు కుంతీదేవి ఎంతో ఆనందాన్ని కూడా అనుభవించింది. అలాగే ఎంతో దుఃఖాన్ని కూడా అనుభవించింది. తన కష్టాలన్నిటినీ ఒక్కసారిగా కృష్ణుడికి చెప్పుకుంది. మళ్ళీ కృష్ణుడితో ఇలా అంది, కృష్ణ, పూర్వం చెడ్డరాజులెందరో జూదాన్ని వేటను వ్యసనంగా చేశారు. అది వారికి ఏమైనా సుఖాన్ని కలిగించిందా? పోని, అంతగా వేటాడారు, అంత జూదమాడారు అన్ని పూర్వంలో ఉండే మహారాజులంతా. ఏమయ్యారు? వాళ్ళకి ఏదైనా సుఖం కలిగిందే? ఎవరికీ సుఖం కలగలేదు. సభలో అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడి పుత్రులు అలా పాండవులందరికీ ఎంతో కష్టం కలిగించారు. అది నన్ను కాల్చివేస్తుంది. ఓ కృష్ణ, పాండవులు నగరాన్ని విడిచి అడవికి వెళ్ళటం మొదలైన అనేక రకాల కష్టాలను నేను చూశాను. ఓ మాధవ, నా బిడ్డలు అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది. ఇప్పుడు రాజ్యం పొందటానికి కూడా కష్టం కలుగుతోంది. అవరోధం ఏర్పడింది. వాళ్ళకు అర్ధరాజ్యం తీసుకోవటానికి కూడా వీలు లేకోకుండా పోయింది. నాకు, నా కుమారులకు ఇంత కష్టం కలిగింది. నా పుత్రుడు దుర్యోధనుడి చేతిలో మోసగించబడ్డారు. ఇది 14వ సంవత్సరం. ఇక మా పాపాలు నశించి మాకు సుఖం కలగాలి. ఎందుకంటే పుణ్యఫలం లేకపోవటం వల్లే కదా మేము ఇంతగా దుఃఖాలను అనుభవిస్తున్నాం. మనకు పుణ్యఫలాలు లేవు మాకు. కృష్ణ, నేనెప్పుడూ ధృతరాష్ట్రుడి కుమారులను, పాండవులను వేరుగా చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి నేను అట్లా చూడలేదు. సత్యం మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. కృష్ణ, నువ్వు యుద్ధంలో శత్రువులను సంహరించు, పాండవులను ఈ కష్టాల నుండి బయటపడేలాగా చెయ్యి. వారు రాజ్యాన్ని పొందటాన్ని నేను చూడాలి. పాండవులకు ఓటమి కలగకూడదు. వారు మంచి గుణాలు కలవారు. నా కష్టాలకు నన్ను నేను తిట్టుకోవటం లేదు కృష్ణ. సుయోధనుడిని తిట్టడం లేదు. మా నాన్నగారైనటువంటి సూర్యసేనుడినే నిందిస్తున్నాను. ఎందుకంటే ఆయనే కదా యాచకులకు డబ్బు ఇచ్చినట్టుగా నన్ను కుంతీ భోజుడికి ఇచ్చాడు. నేను అప్పటికీ చాలా చిన్న పిల్లను. చేతిలో బంతి పట్టుకొని ఆడుకుంటూ ఉండేదాన్ని. అటువంటి నన్ను మీ తాతగారు మిత్రధర్మాన్ని పాటిస్తూ తన మిత్రుడు మహానుభావుడు అయినటువంటి కుంతీ భోజుడికి ఇచ్చేశాడు. కృష్ణ, అలా నేను తండ్రి చేత వంచబడ్డాను. చిన్నప్పుడే కుంతీ భోజుడి దగ్గరికి నన్ను ఇచ్చేశారు. నేను తండ్రి ప్రేమ అనేది తెలియదు నాకు. ఆ తర్వాత అత్తమామల చేత కూడా వంచబడ్డాను. మళ్ళీ అక్కడ అప్పుడు కూడా అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. పుట్టినప్పటి నుంచి ఇదే నాకు. ఎవరి నుంచి ఏ ప్రేమ దొరకలేదు. అంటే ఇప్పుడు కూడా, అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను కృష్ణ. బంతి పట్టుకొని చిన్న పిల్ల ఆడేటువంటి పిల్ల అప్పటి నుంచి దూరమైందంటే తల్లిదండ్రులకి ఇక నా కష్టం ఏమిటి చెప్పు కృష్ణ. తల్లిదండ్రుల దగ్గర సుఖం లేదు. తీసుకున్న తండ్రి దగ్గర కానీ, అక్కడి నుంచి చేసుకున్న వాడి దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ నాకే సుఖం ఉంది? అంతా దుఃఖమే. సుఖం వద్దు నాకు. నేను సుఖం అడగలేదు. నిరంతరంగా దుఃఖం. అది నేను చూసి చూసి అనుభవిస్తున్నాను. నా జీవితానికి ఏం ప్రయోజనం అనేది ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఏమైనా ప్రయోజనం ఉందా నా జీవితానికి? నేను సుఖపడింది చూడలేదు. ఎవరైనా సుఖపట్టింది నేను చూడలేదు. అత్త మామూలు దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, పిల్లలు పుట్టినప్పటి నుంచి కానీ, ఇప్పటి వరకు, ఈరోజు వరకు కృష్ణ నిన్ను చూసే ఆనందం అంతే. అర్జునుడు పుట్టిన సమయంలో పురుటింటిలో అశరీరవాణి నాతో ఇలా అంది, ఈ నీ కుమారుడు ఈ భూమండలాన్నే జయిస్తాడు. ఇతడి కీర్తి స్వర్గలోకాన్ని కూడా తాకుతుంది. ఘోర యుద్ధంలో ఇతడు కౌరవులను చంపి రాజ్యాన్ని పొందుతాడు. సోదరులతో కలిసి 3 అశ్వమేధ యాగాలు చేస్తాడు అన్నది. నాగం తామభ్య
సూయామి నాగం తామభ్య సూయామి నమో ధర్మాయ వేధసే కృష్ణాయ మహతే నిత్యం ధర్మో ధారయతి ప్రజాః. అలా అన్న ఆకాశవాణి నేను తప్పు పట్టడం లేదు, ఆకాశవాణి నేను తప్పు పట్టలేను. నేను పరమాత్మ స్వరూపమైనది, మహావిష్ణు స్వరూపమైనది అయిన ధర్మానికి నమస్కారం చేస్తున్నాను. ధర్మమే జగత్ శ్రేష్ట, ధర్మే సకల ప్రజలను పరిపాలిస్తుంది. ఓ శ్రీకృష్ణ, ధర్మమే ఉంటే ఆ అశరీరవాణి పలికింది అంతా నువ్వే సమకూర్చి పెడతావు, అబద్ధం కాదు కదా? అశరీరవాణి ఏం చెప్పిందో అది అబద్ధం కాదు కదా? ఓ మాధవ, పుత్రవియోగ శోకమే నన్ను ఎక్కువగా కాల్చివేస్తున్నది. వైధవ్యం కానీ, అర్థనాశనం కానీ, బంధువులతో శత్రుత్వం కానీ నన్ను అంతగా బాధించడం లేదు. గోవింద, అర్జునుడు సకల శస్త్రధారుల్లోనూ కూడా శ్రేష్ఠుడు, శాస్త్రంలో కూడా శ్రేష్ఠుడే. అతన్ని చూసేదాకా నా హృదయానికి శాంతి కలగదు. ధర్మరాజును, భీముణ్ణి, అర్జుణ్ణి, నకుల సహదేవులను చూడకుండా 14వ సంవత్సరం గడుస్తుంది. ఓ జనార్దన, ప్రాణాలు పోయిన వారికి మానవులు శ్రాద్ధ కర్మలు చేస్తారు. మరణమంటే కనిపించకపోవడమే అయితే, పాండవులకు నేను, నాకు పాండవులు కనిపించడం లేదు. అందుచేత మేము ఒకరికొకరు మరణించినట్లే కదా, ఏం ఒకరికొకరు మరణించినట్లే కనపడడం లేదు కదా. ఓ మాధవ, మహారాజు ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజుతో నా మాటను చెప్పు. నాయన, నీ ధర్మానికి హాని కలుగుతుంది, దాని వ్యర్థంగా పోనివ్వకు, కాపాడుకో అని చెప్పు. వాసుదేవ, ఇతరుల ఆశ్రయంలో జీవించే శ్రీ జీవితం నిందకు అర్హమైనది. నేను నిందలో పడుతున్నాను, నిందలో ఉన్నాను, ఏదో బతుకుతున్నానంతే. దీనంగా బ్రతకడం కన్నా అసలు లేకపోవడమే మంచిది కదా. నా బ్రతుకు ఇలా అయిపోయింది. నువ్వు అర్జునుడితోనూ, యుద్ధానికి నిత్యం సన్నద్ధుడై ఉన్నటువంటి భీమసేనుడితోనూ ఇలా చెప్పు. క్షత్రియ కాంత ఏ ప్రయోజనం కోసం పిల్లలను కంటుందో ఆ ప్రయోజనం నెరవేర్చే సమయం ఇప్పుడు ఆసన్నమైంది అని చెప్పు. ఇలాంటి సమయం వచ్చినప్పుడు కూడా యుద్ధం చేయకపోతే రాజ్యం జారిపోతుంది. మీరు లోకం మెచ్చిన మంచివారై ఉన్నారు. మీరు దయనీయమైన పనులు చేస్తే మాత్రం దీనుడైన మిమ్మల్ని అందరినీ నేను శాశ్వతంగా వదిలేస్తాను. జాగ్రత్త, మీరు అవసరమైన సమయంలో ప్రాణాలు కూడా విడిచిపెట్టాలి, అందుకు మీరు సిద్ధపడాలి అని నా మాటగా చెప్పు. యుద్ధం చేయకోకుండా అంటే ఈవిడికి కూడా సంధి అనేది ఇష్టం లేదు, యుద్ధమే చేయాలంటున్నది. వాళ్ళని ఎరగదీయాల్సిందే కౌరవులను, దుర్మార్గుల్ని అనే అభిప్రాయం చెప్పుకొచ్చింది. తన దుఃఖమంతా చెప్పుకుంది. చిన్నప్పటి నుంచి దూరం ఉన్నా అందరితో, ఇప్పుడు కూడా పిల్లల్ని చూడకోకుండా ఉన్నా, నా దురాదృష్టం, నేనేం చేస్తూ అని బాధపడుతూ ఉన్నది. కృష్ణ, నకుల సహదేవులు ఎల్లప్పుడూ క్షత్రియ ధర్మం మీద ఆసక్తి కలిగి ఉంటారు. వారికి ఇలా చెప్పు, మీరు ప్రాణాలను పణంగా పెట్టి అయినా పరాక్రమంతో భోగాలను సంపాదించుకోండి అని చెప్పు. అంటే జాగ్రత్త, సంధి ఒప్పుకోకండి అని అర్థం. పురుషోత్తమ క్షత్రియ ధర్మంతో జీవించే మనుష్యుడి మనస్సును ఎప్పుడైనా పరాక్రమంతో సొంతం చేసుకున్న సొమ్మే ఆనందింపజేస్తుంది. పరాక్రమంతో కష్టపడి సంపాదన చేసిన సొమ్ము ఆనందంగా ఉంటుంది, అది తీయగా ఉంటుంది. మనం కష్టపడింది, అది వ్యవసాయం చేసి కష్టపడింది, ఆవుకు మేత వేశాం, అన్నీ కష్టపడింది. మా పెరట్లో పెరిగినటువంటి మామిడి చెట్టు కూడా కష్టపడింది, మా పొలంలో పండినటువంటి బియ్యం కూడా కష్టపడి అన్నీ కష్టపడింది. అది తింటే ఎంత బాగుంటుంది, అది తప్ప ఎక్కడో కొనుక్కొని చెతుంటే ఏం ప్రయోజనం అవుతుంది చెప్పండి.
అందుకని కష్టమైనటువంటి జీవితంలోనే చేయాలను అంటే ఎప్పుడైనా పరాక్రమంతో సొంతం చేసుకున్న సొమ్మే ఆనందింపజేస్తుంది, అది కష్టపడిన సొమ్మే ఆనందింపజేస్తుంది అని అర్థం ఇక్కడ చెప్పబోతున్నది అని చెప్పండి, చెప్పు అని చెప్తున్నది కృష్ణుడికి. జాగ్రత్త, సులభంగా అర్ధరాజ్యం ఇస్తేస్తున్నారని తీసుకోవకండి అని అర్థం ఇక్కడ. చాలా ఇండైరెక్ట్గా చెప్తున్నది కుంతి. ఏదో ఒప్పుకుంటే ఏం ప్రయోజనం? ఆ శత్రు అట్లే మిగిలిపోతాడు, వాణ్ణి నలిచేయాల. వ్యాసభగవానుడు మనకేం అందించాడబ్బా? చెప్పలేనంత విద్యను, చెప్పలేనంత జ్ఞానాన్ని మనకు అందించాడు. అద్భుతం, అద్భుతం. పిల్లలందరూ దీన్ని నేర్చుకోవాలి. వేదం చదువుకొని పిల్లలందరికీ కూడా ఇది నేర్చుకోండి, ఇది చదవండి. అభివృద్ధి అవుతుంది, జ్ఞానాభివృద్ధి అవుతుంది. మహాభారతం అనేది 12 రోజులు 14 రోజులు ఒకటే సమంగా మీరు చెప్పగలరు. అయినా ఈ మహాభారతాన్ని ఒక్క పర్యం మీరు చూసుకోండి, ఎంత అద్భుతమో. భీమార్జునులు కోపిస్తే యముడితో సమానులైన దేవతలను కూడా వధిస్తారు. నీకు ఈ విషయం బాగా తెలుసు కృష్ణ. ద్రౌపది నిండు సభలో ఉన్న సమయంలో దుశ్శాసనుడు కర్ణుడు పలికిన పరుషమైన మాటలు ద్రౌపదికే కాదు భీమార్జునులకు కూడా అవమానకరాలై ఉన్నా చెప్పండి, నేను చెప్పినట్టు చాలా అవమానంగా వాళ్ళు అవమానం అనుభవించారు. దుర్యోధనుడు పెద్దలందరి ఎదుట అభిమానం గల భీముణ్ణి పరాభవించాడు. దాని ఫలితాన్ని తప్పకుండా అతడు అనుభవిస్తాడు. శత్రుత్వం ఏర్పడితే భీముడు ఎప్పుడూ శాంతించడు. భీముడంటే ఏమనుకున్నావు? ఒక్క గద తిప్పటంలోనే చాలు. ఆ గద తిప్పటంలో ఒక్క తిప్పటంలో 100 మంది, ఒక్క తిప్పటంలో 100 మంది. అట్లా ఎన్ని మాటలు, లక్షలైనా తిప్పగలడు. అటు చూసుకో, ఒక్క తిప్పటంలో ఎట్లవుతుందో. గద విసిరితే వాడిని తల పగలగొట్టి మళ్ళీ చేతికొచ్చి ఆ గద చేయి పట్టుకొని గదతో కొట్టడు. కొన్ని సందర్భాల్లో అది చేస్తాడు, గదని విసిరేసి కొట్టేసి తర్వాత గద అక్కడికే వచ్చేస్తుంది. అది మాయనో ఆ చతుర విద్యనో, మొత్తానికి అది పరమాత్ముడి, ఆ వాయుదేవుడి యొక్క మాయ కదా, ప్రాణదేవుడు కదా మహానుభావుడు. ఎవరినైనా కూడా, ఏ శత్రువునైనా కూడా వధించే వచ్చేది. అటువంటి భీముడు శత్రువులను సంహరించేదాకా ఊరుకోడు. నేననుకుంటా ఆవిడకి నిద్ర పట్టదు, ఎంతకాలం గడిచినా సరే అతడిలో పుట్టిన వైరం శాంతించదు. ఎప్పటికీ శాంతించేదట్టు నటన కూడా ఆడడు. రాజ్యాన్ని కోల్పోవటం కానీ, జూదంలో ఓడిపోవటం కానీ, పుత్రుల అరణ్యాలకు వెళ్ళటం కానీ నాకు దుఃఖాన్ని కలిగించలేదు. అయితే ఉత్తమురాలైనటువంటి ద్రౌపది ఏకవస్త్రయ్యి కురుసభలో నిలబడి ఉన్నందుకే నాకు దుఃఖం కలిగింది. కోడలు కదా, దుర్మార్గుల మాటలను విన్నందుకే దుఃఖం కలిగింది. నాకు అంతకన్నా బాధ కలిగించే విషయం మరొకటి లేదు. నాకు అదే కంటిలో కన 13 ఏళ్లుగా ప్రతినిత్యము నాకు కంటిలో కనపడటం, నేను ఏడ్చటం. కృష్ణ నా కన్నులు చూడు, లోపలికి వెళ్ళిపోయాయి. నా కన్నులు ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? నా శరీరం చూడు, నేను నిల్చున్నానని ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడు నాకు అదే కనపడుతున్నది, నా కోడలి కష్టమే కనపడుతుంది. ద్రౌపది అగ్నిపుత్రులు, ఆ దేవి ఏం శాపం ఇచ్చిందో ఇక్కడికి తెలీదు. ద్రౌపది ఎల్లప్పుడూ క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటుంది. ఆ రోజే కోపం చేసుకుంటే అయిపో, అందరూ భస్మం అయిపోదురు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.